అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ ద టాపిక్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ పాలిటెక్నిక్ షీప్. అయితే ఇవి ఏంటి అంటే మోడల్ పేపర్స్ ఫ్రమ్ 2015 to 2018, 2016, 2017, 2018, అంటే లాస్ట్ ఇయర్ వరకు మనకున్నే మోడల్ పేపర్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. అయితే ఫస్ట్ మొదటగా టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయమ్మా పాలిటెక్నిక్లోని? టోటల్గా 120 మార్క్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ వైజ్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లోని ఎన్ని మార్క్స్కమ్మా? 60 మార్క్స్. ఫిజిక్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్. అలాగే మ్యాథ్స్ 60 మార్క్స్ కదా, అయితే ఎన్ని మార్క్స్ రావాలి అంటే క్వాలిఫై మార్క్స్ మ్యాథ్స్లోని 60కి 18 మార్క్స్ కంపల్సరీ రావాలమ్మ. అలాగే ఫిజిక్స్ 30 మార్క్స్కి 9 మార్క్స్ అనేవి రావాలి. అలాగే కెమిస్ట్రీ 30 మార్క్స్కి 9 మార్క్స్ రావాలి. ఇదమ్మా మనం టోటల్గా క్వాలిఫై అవ్వాలి అంటే మనకి మ్యాథ్స్లోని 18 రావాలి, ఫిజిక్స్లో 9 రావాలి, కెమిస్ట్రీలో 9 రావాలమ్మ. అయితే ఇప్పటి వరకు నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు రావాలన్నా, అవి చూడాలన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అయితే 2015లోని ఒక మోడల్ పేపర్ ఎలాగున్నది అనేది ఇప్పుడు మీరు చూడండి. చూసి ఒకసారి చెక్ చేసుకొని ఏ మోడల్లో ఉన్నాయి, అలాగే ఆ సమ్స్ ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకోండి అమ్మా. నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అనేది మీకు తెలుస్తుందమ్మా. ఆ విధంగా మోడల్ సమ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు అమ్మా.
నా 2016 మోడల్ పేపర్ అమ్మ, పబ్లిక్ పడే మోడల్ పేపర్.